భారడు ఉగ్రరూపంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి తాపంతో లారీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు అల్లాడుతున్నారు. రాజమండ్రిలో రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో డ్రైవర్లు నరక యాతన అనుభవిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల పరిస్థితిని మా ప్రతినిధి రాజుబాబు లైవ్లో అందిస్తారు. వానుడు ఉగ్రరూపం చూపడంతో ఎండలు మండుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు, చిరు వ్యాపారులు కూడా నరకయాతను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్లు, దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు స్టీరింగ్ కాలిపోవడంతో ప్రయాణం చేయలేని పరిస్థితి. మరొక పక్కన ఎండలకు కూడా ప్రయాణికులు ఎవరో రాకపోవడంతో టాక్సీ డ్రైవర్లు అయితే కనుక నరకయాతను అనుభవిస్తున్నారు. అంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా రోడ్డుపై పెట్టి కార్లు రోడ్డుపై పెట్టినప్పటికీ కూడా ప్రయాణికులు ఎవరూ రాకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనకి రాజమండ్రిలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి. రాజమండ్రిలోనే చూసుకుంటే 49 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతిరోజు 48 డిగ్రీలు 47 డిగ్రీలు నమోదవుతున్నాయి. క్యాబ్ డ్రైవర్గా మీరు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఇంత ఉష్ణోగ్రత చూడలేదు మేము. అయితే 49 డిగ్రీలు ఉండడం వల్ల కనీసం క్యాబ్స్లోని ఎప్పుడైనా మేము ప్రయాణంలో వెళ్ళేటప్పుడు కూడా స్టీరింగ్ కాలిపోయి ఇంజిన్ వీట్ విపరీతంగా వచ్చేసి మధ్య మధ్యలో కూడా కార్లు ఆపేసేసి డ్రైవర్లు కూడా ఈ వడగాలి దెబ్బకు పడిపోయినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మేము. కాబట్టి ఏదైనప్పటికీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. అయితే మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వమో ఇప్పుడు ట్యాక్సీలేమో మళ్ళీ త్రైమాసిక పన్నునేమో మళ్ళీ 30% వరకు పెంచడం అంటే అది సమంజసం కాదు. కిరాయిలు లేక అసలే రోడ్లు పడిపోతున్నటువంటి ఈ రవాణా రంగం తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని మళ్ళీ ఉపసించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వైజాగ్ వెళ్తారు, రాజమండ్రి వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు, ఇన్ని గంటలు ఎండలో ప్రయాణం చేయడం, ఒక పక్కన స్టీరింగ్ కాలిపోవడం, ఇంజిన్ వేడెక్కిపోవడం, ఎలా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏమనిపిస్తుంది మీకు? టెంపరేచర్ పెరగడము, అలాగే టైర్లు పేలిపోవడము, ఎండల వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నాము. అలాగే ప్రయాణికులు కూడా ఎవరు కూడా కనీసం మమ్మల్ని కిరాయికి అడిగి కట్టించుకునే పరిస్థితి కూడా లేవు. ఎండల భయపడి ఎవరు రావట్లేదు. బ్రతకడమే చాలా జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. దాదాపు ఆటోలు కావచ్చు, అన్ని రంగాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీ పరిస్థితి ఎలాగుంది? ఏమన్నా కిరాయిలు దొరుకుతున్నాయి? ఏమి లేవండి, ఏమి లేవండి, చాలా ఇబ్బందిగా ఉన్నది. మరి దూరం వెళ్తున్నారు కదా వైజాగ్, అది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు? ఎండ వేడి ఏ జాగ్రత్తలు? సాయంకాలం ఏమైనా ఉంటే వెళ్తాం, లేకపోతే వెళ్తాం, పగలు అసలు ఎక్కడికై కారు వెళ్తలేదు. చెప్పండి, ఎండలో ఎండలో ఎలా? ఏ సంవత్సరం ఎండలు ఇంత తీవ్రంగా చూడలేదండి. ఈ సంవత్సరం ఇంత మండటంలో మేము వ్యాపారం చేస్తున్నామంటే కార్లు కార్లు కట్టించుకోవడం ఎవరు రావట్లేదు. అందువల్ల ఇబ్బంది మేము పడుతున్నామండి. ఎక్కడ బయటకు వెళ్ళేవాళ్ళు కూడా ఏదో చెట్లను కారు పెట్టేసుకొని ఆ చెట్లను కూర్చుంటున్నామండి. ఈలో మాకు వచ్చే ఇబ్బందులు ఆర్థిక సంస్థ ఏం ఉంటలేదు కదా. అసలు కారు కోసం వచ్చే వాళ్ళు ఎవరు లేదండి. వ్యాపారం వాళ్ళకి కూడా పోయింది. ఎండ జలిసి కూడా ఎవరు రాత కారు కట్టించుకుంటుంది. మేము ఎవరితో ఎదురుతో వచ్చిన కూడా తీసుకెళ్ళి ఎక్కడో చెట్టు కూర్చొని కట్టేపు అలగేసిన తీసుకొని బయలుదేరుతున్నామండి. ఇప్పుడు మాకున్న ఇబ్బంది ఎత్తి ఏ సంవత్సరం కూడా లేదండి. ఇబ్బంది పడుతున్నాం ఈ ఆర్థిక సంవత్సరం, ఈ ఎండలో, ఈ లోపల ఈ ట్యాక్స్ పెంచడం, ఇవన్నీ కూడా చాలా సంవత్సరం ఎదుర్కొంటున్నామండి. ఈ సంవత్సరం మీరు ఏమైనా సందిస్తే గవర్నమెంట్ మాకు ఏమైనా ఉపాధి కలుగుతుందండి. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో వీళ్ళ జీవనోపాధి కూడా కష్టతరంగా మారింది. రోజంతా కూడా రోడ్డుపైన కార్లు పెట్టి వేచి ఉన్నా సరే ప్రయాణికులు ఎవరో రాకపోవడంతో జీవనోపాధి కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఒకవేళ కిరాయి వచ్చి సుమారుగా దూర ప్రాంతం వెళ్తున్నప్పటికీ కూడా స్టీరింగ్ కాలిపోవడం, కొన్ని చోట్ల టైర్లు పేలిపోవడంతో చెట్లు ఎక్కడైతే చెట్లు ఉన్నాయో అక్కడ ఆ కారు ఆపుకొని చల్లబడిన తర్వాత ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, నరకయాతను అనిపిస్తున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది ఎండల వల్ల జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని క్యాబ్ డ్రైవర్లు చెప్తున్నారు. ఇది రాజమండ్రిలో ఎండలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. విడిజనులు సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.